पापालाली कन्मणी लाली प्रेम के लाली रागाले गुंडेलोन पोंगुतुन्न ई वेळा पंचतारा बोम्मा बोम्मा पट्टुको बद्दन कम्मा खटा खटा असंभ्रमा अनन्य निम्ब निश्चरे కార్యక్రమంలో నవ్వులు పండించాలని ఎంతో అభినవేశంతో విచ్చేశారు హాస్య నటుడు ఆలీ గారు బాల నటుడుగా సీతాకోకచిలుక చిత్రంలో చలనచిత్ర సీమలో అడుగుపెట్టిన ఆలీ గారు ఈరోజు హాస్యానికే భాషం చెప్పే నవ్వుల రసరాజుగా రూపాంతరం చెంది తెలుగు ప్రేక్షకుల మనస్సులపై హాస్యపు వర్షం కురిపిస్తున్నారు ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఆలీ గారు ఒక మంచి పాటకు స్టెప్పులు వేయాలని ముచ్చటగా డాన్స్ చేసి ప్రేక్షకులకు పరమానందాన్ని కలిగించాలని వచ్చారు మరి పాట ఏదంటారు నాగార్జున గారు నటించిన హలో బ్రదర్ చిత్రంలో నాగార్జున గారు నర్తించిన గీతానికి ఆలీ గారు ఇప్పుడు ఈ వేదికపైనే చక్కగా చిక్కగా మనకు నర్తించి చూపిస్తారు ఆలీ గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాం కనురెక్కల నీడలో కలయొదిగిపోయి ఓ
గుండెలోన పొంగుతున్న ఈ వేళ ప్రియ గానాలే కన్న ప్రేమ దోచుకున్న శుభ వేళ భూలోకం నుండి సురలోకం వరకు వినిపించేలా ఈ ప్రాంగణం దద్దరిల్లేలా ఒక్కసారి అలీ గారిని మన అపురూపమైన ఘనమైన చప్పట్లతో అభినందిద్దాం. పాటల పూల తేరులో పయనించాం, అలాగే అర్చన నృత్య విన్యాసాన్ని ఆస్వాదించాం, అనుభూతి ప్రపంచంలో విహరించాం. ఇప్పుడు ఎందరో ప్రజానాయకులు, కళా కోవిదులు, వెండితెర వెలుగులు పాల్గొనే నేత్రపర్వమైన సభా కార్యక్రమం వెంటనే ప్రారంభమవుతుంది. టి సుబ్రహ్మరెడ్డి లలిత కళా పరిషత్తు అందాల పూతోటలో అడిగిన విశిష్ట అతిథులకు, చలనచిత్ర నటీనట సమాహారానికి లలిత కళారాధకులకు అమృతాభివందనం చేస్తూ ఈ వేడుకకు శుభకాంతులు అందిస్తున్న రసమయ హృదయులందరికీ స్వాగత ద్వారాలు తెరుస్తూ ఇప్పుడు సభాపర్వంలోకి అడుగిడపోతున్నాం. ఈ కార్యక్రమానికి మూల విరాట్ అయిన సుబ్బరామిరెడ్డి గారికి అభినందనలు తెలుపుదాం. కళారంగానికి వరప్రసాది ఆయన, కళాకారులకు కల్పతరువుగా నిలిచిన ఒక వటవృక్షం ఆయన, జయించేవాడికి ఈ ప్రపంచం చాలా చిన్నది అని నిరూపించిన ఆ మహామనిషి, ఏది చేయాలో అదే చెబుతారు, చెప్పింది అక్షరాలా చేసి చూపెడతారు. అందుకే కృషితో సేముషి నందుకున్న మాననీయ వ్యక్తి సుబ్బరామిరెడ్డి గారు. టిఎస్ఆర్ లలిత కళా పరిషత్తును నెలకొల్పి కళల పల్లకీని భుజస్కంధాలపై ధరించి రాష్ట్రవ్యాప్తంగా సాంస్కృతిక విప్లవానికి నాంది పలుకుతున్న మహోదయుడాయన. రాజకీయ సాంఘిక ప్రగతికే కాదు, కళారంగ వైభవానికి పెద్దపీట వేస్తున్న చైతన్యమూర్తి ఆయన. అఖిలాంధ్రలో పురి విప్పనున్న శాఖలతో టిఎస్ఆర్ లలిత కళా పరిషత్తును పురోగమింపచేస్తూ మొన్ననే నవంబర్ మాసంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో టిఎస్ఆర్ లలిత కళా పరిషత్తుకు ఆవిష్కరణోత్సవం చేయటం, అంగరంగ వైభవంగా నిర్వహించటం నభూతో న భవిష్యతి. రాజకీయ సాంఘిక కళా సాంస్కృతిక రంగాల అతిరత మహారథుల సమక్షంలో అరవిరిసిన టిఎస్ఆర్ కళల కమలం పురి విప్పి నర్తించింది. అందుకే ఒక్కసారి మరొక్కసారి మళ్ళీ మళ్ళీ ఆ మహామనిషికి మనం ఆనంద నీరాజనాలు సమర్పించుకుంటూ చప్పట్లు కరతాళ ధ్వనులు రెండు చేతులతో మ్రోగిద్దాం. భక్తి జ్ఞాన రసామృతాలను పంచిపెట్టే సత్య సంపన్నులు, త్యాగ నిరతితో పరార్థ చింతనతో మానవ జాతిని సంస్కరించే ఉత్తమ మార్గాన్ని విజ్ఞాన వీధిలో పయనింపచేస్తున్న జగద్గురు శ్రీ శంకరాచార్య విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామీజీ వారికి పాదాభివందనం చేస్తూ వేదికను అలంకరిస్తామని ఆహ్వానిస్తూ ఉన్నాం. వారికి భక్తిపూర్వక స్వాగతం పలికాం. సాంస్కృతిక జన బాంధవులు, టిఎస్ఆర్ లలిత కళా పరిషత్తు వ్యవస్థాపకులు డాక్టర్ సుబ్బరామిరెడ్డి గారికి సభావేదికకు వికసిత హృదయంతో స్వాగతం పలుకుతూ ఉన్నాం. స్వామివారికి సుబ్బరామిరెడ్డి గారు పుష్పగుచ్చాన్నందించి శాలువతో సత్కరిస్తారు. తెలుగు వెండితెర ప్రేక్షకుల హృదయాలను దోచుకొని ఈనాటి లలిత కళారత్న బిరుదును స్వీకరించనున్న గ్రీకు వీరుడు, నట సామ్రాట్ వారసులు, యువ సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఈనాటి కార్యక్రమ కథానాయకులు. అందుకే అతిథి మహాశయుల మిన్నంటే చప్పట్ల సాక్షిగా నాగార్జున గారిని వేదికకు హర్షపులకాంకిత హృదయంతో ఆహ్వానిస్తున్నాము. ఆంధ్ర రాష్ట్రానికి 2వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును సాధించి పెట్టిన మూవీ మొఘల్ టిఎస్ఆర్ లలిత కళా పరిషత్ అధ్యక్షులు డాక్టర్ డి రామానాయుడు గారికి వేదికకు అభిమానపూర్వక స్వాగతం పలుకుతున్నాము. సభాధ్యక్షులు, విద్యాశాఖ మంత్రులు కె పార్థసారథి గారికి స్వాగతం పలుకుతున్నాం. అమాత్యులు పార్థసారథి గారికి స్వాగతం పలుకుతున్నాం. రాష్ట్ర సహకార శాఖ మంత్రులు, ముఖ్య అతిథులు కాసు వెంకటకృష్ణారెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నాం.
ప్రత్యేక అతిథులు రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షులు ఆర్వి రమణమూర్తి గారిని ఆహ్వానిస్తున్నాం. గౌరవ అతిథులుగా పార్లమెంట్ సభ్యులు లగడపాటి రాజగోపాల్ గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాం. దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారికి ఆహ్వానం. ఉత్తమ నట నిర్మాత మురళీమోహన్ గారికి ఆహ్వానం. తెలుగు సినీ సాహిత్య చరిత్రకారులు పరిచూరి బ్రదర్స్ పరిచూరి వెంకటేశ్వరరావు గారిని పరిచూరి గోపాలకృష్ణ గారిని వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. వెండి తెర కామెడీ కింగ్ పద్మశ్రీ బ్రహ్మానందం గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాం. మంచి నటి అమల గారిని, స్నేహ గారిని, చార్మి గారిని, ఇంతసేపు నర్తించిన అర్చన గారిని, నవ్వుల రాజు ఆలీ గారిని వేదికకు ఆహ్వానిస్తూ ఉన్నాం. శాసనసభ్యులు మల్లాది విష్ణు గారిని, యలమంచలి రవి గారిని, వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని, ఏపీ హిందీ అకాడమీ చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారిని, పార్లమెంట్ పూర్వ సభ్యులు బాడిగ రామకృష్ణ గారిని, మండలి బుద్ధప్రసాద్ గారిని, ల్యాంకో రాజగోపాల్ గారిని పార్లమెంట్ సభ్యులు, వారిని కూడా సాదరంగా వేదికకు ఆహ్వానిస్తున్నాం. పార్లమెంట్ పూర్వ సభ్యులు బాడిగ రామకృష్ణ గారిని, రాష్ట్ర పూర్వ మంత్రులు మండలి బుద్ధప్రసాద్ గారిని, దేవినేని నెహ్రూ గారిని, పూర్వ ఉపశాసన సభాపతి బోరగడ్డ వేదవ్యాస్ గారిని, శాసనసభ్యులు టిఎస్ఆర్ లలిత కళా పరిషత్ విశాఖపట్నం జోన్ అధ్యక్షులు మల్ల విజయప్రసాద్ గారిని, పద్మశ్రీ తుర్ల కుటుంబరావు గారిని, తుర్లపాటి కుటుంబరావు గారిని, ఇండో పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్ చైర్మన్ కె రఘు గారిని, నూజివీడు సీడ్స్ చైర్మన్ ప్రభాకర్ రావు గారిని, ప్రముఖ సాంస్కృతికవేత్త ఎస్ నరసరాజు గారిని, ఇంకా విజయవాడ ఆంధ్ర లయోలో కళాశాల రెక్టర్ పూర్వ ప్రిన్సిపల్ ఫాదర్ తిక్కమూర్తి గారిని, లయలో కళాదర్శిని డైరెక్టర్ ఫాదర్ రవిశంకర్ గారిని వేదికపై ఆసీనులవ్వవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్రముఖ పాత్రికేయులు పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాం. శాసన మండలి సభ్యులు శ్రీ వెంకన్న గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాం. ఐలాపురం వెంకయ్య గారు ఎమ్మెల్సీ శాసన మండలి సభ్యులు, వారిని వేదికపై ఆసీనులవ్వవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. విజయవాడ జోన్ టిఎస్ఆర్ లలిత కళా పరిషత్ అధ్యక్షులు శ్రీ ముత్తవరపు మురళీకృష్ణ గారిని వేదికలు అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. విశాఖ భగవతిగా పేర్గాంచిన గాయనీమణి శ్రీమతి భగవతి శ్రీమన్నారాయణునికి భక్తి నివేదనగా సమర్పించే స్వరార్చనతో సభా కార్యక్రమాన్ని వైభవంగా శుభారంభిద్దాం. శ్రీమతి భగవతి గారిని కోరుతారమ్మని ఆహ్వానిస్తున్నాం. పార్లమెంట్ సభ్యులు లగడపాటి రాజగోపాల్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీమతి భగవతి గారిని ఆహ్వానిస్తున్నాం. వారు ఆలపించే ప్రార్థనా గీతంతో ఈనాటి సభా కార్యక్రమం శుభారంభమవుతుంది. గమ గమ ద మ ద మ ద ని ద ని ద ని స గ స ని ద మ నిత్యోత్సవం నీకు శ్రీ శ్రీనివాస నేత్రోత్సవం మాకు వైకుంఠవాస శేషగిరి నిలయా శ్రీ వెంకటేశ
సరిదమ గమ 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 గయా భరణ శుభచరణనా